హలో ఫ్రెండ్స్, ఇవాళ చక్కగా వంకాయ ముక్కలు తరిగి నూనెలో పోపు వేసి వంకాయలన్నీ వేసి మగ్గించాక చక్కగా దాంట్లో మనము చింతపండు రసం కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం వేసేసి తగినంత పులుసు పొడి వేయాలి. అంటే ఇప్పుడు ఇంత వంకాయలకి ఇంత కూరకి చింతపండు కొంచెమే, ఎంత మనం చిన్న నిమ్మకాయంత సైజ్ చింతపండు తీసుకొని రసం పిండి దాన్ని బాగా నానబెట్టుకున్నాక రసం వస్తుంది కదా, తర్వాత చక్కగా దానికి తగినంత ఉప్పు, ఒక చెంచా పులుసు పొడి అంటే సాంబార్ పొడి అని పెట్టుకుంటాం కదా అది వేసేసుకోవచ్చు. అంటే కూరకు ఇదివరకు ఏంటంటే అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చక్కగా దాన్ని సపరేట్గా వేయించి మరీ చేసేవాళ్ళు అనమాట, వేయించి పొడి కొట్టి. ఇప్పుడు మనం అంతా పులుసు పొడిలో కూడా అదే ఉంటుంది కదా ఇంగ్రీడియంట్స్ అని పులుసు పొడే వేసేస్తున్నాం అనమాట. పులుసు పొడి, ఇంగువ, పసుపు ఇవన్నీ ముందుగా వేసేసుకొని తర్వాత మనం కొంచెం వీలైతే కొద్దిగా బెల్లం ముక్క లేదంటే వదిలేసేయాలి. మామూలుగా ఇట్లా ఉప్పు కారంగా బాగుంటుందంటే బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోనక్కర్లేదు, లేదంటే హాయిగా చట్నీ పొడిలో బెల్లం ఉంటుంది కాబట్టి చట్నీ పొడి కూడా కొంచెం ఒక అర చెంచా అట్లా వేస్తే బాగుంటుంది. కూర చక్కగా మగ్గేసింది, తర్వాత కొంచెం చక్కగా ఫ్రై కూడా అయిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్ భోజనానికి, మనం అన్నానికి చపాతీకి దేనికైనా బాగుంటుంది కూర, వంకాయ కూర.